हेलो एव्रीवन एंड वेलकम बैक टू फ्रेशर्स नो तेलुगु चैनल मन इंटेलिजेंस ब्यूरो रिक्रूटमेंट डिटेल्स डिटेल्स चलवाली अंटे डिस्क्रिप्शन बॉक्स लो मेमो ऑफिशियल नोटिफिकेशन लिंक अनेदी प्रोवाइड चेसामो एंड डिटेल्स तो पाटू डायरेक्ट गा अप्लाई चेसुकोवडानिकी एक्सेसिबिलिटी कूडा कावाली अंटे फ्रेशर्स नो वेबसाइट की वच्चेयंडी जस्ट गूगल की वेल्ली आईबीएसईआईओ रिक्रूटमेंट 2022 फ्रेशर्स नाउ अनि गनुक सर्च चेस्ते मीकु डिटेल्स तो पाटू डायरेक्ट गा अप्लाई चेसुकोवडानिकी एक्सेसिबिलिटी कूडा दोरुकुतुंदी इंटेलिजेंस ब्यूरो నుంచి మనకి వేరియస్ డిపార్ట్మెంట్స్ లో వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారు ఆఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాము బట్ మీరు ఆఫీషియల్ నోటిఫికేషన్ కనుక ఓపెన్ చేసుకుంటే మీకు ఇట్లాగా కొంచెం క్లారిటీ అనేది తగ్గుతుంది సో అందుకే మేము ఇదే సేమ్ డీటెయిల్స్ అనేది పీపీటీ ఫార్మాట్ లో ఈచ్ సైడ్ లో క్లియర్ గా ఇన్ఫర్మేషన్ దొరికేలాగా మేము చేసాము సో మనం డీటెయిల్స్ అన్ని పీపీటీ ద్వారా తెలుసుకోబోతున్నాము సేమ్ నోటిఫికేషన్ ఉన్న డీటెయిల్స్ మీకు క్లియర్ గా ఈజీగా అర్థం అవడానికి ఈ యాక్సెసిబిలిటీ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాము ఫస్ట్ మనం కవర్ చేసేది బేసిక్ డీటెయిల్స్ పోస్ట్ నేమ్ కనుక చూస్తే మీకు ఇక్కడ అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 టెక్నికల్ ఎగ్జామ్ 2022 అనేది మెన్షన్ చేశారు అండ్ స్ట్రీమ్స్ ఆర్ డిసిప్లిన్స్ మనకి ఏమేమి ఉన్నాయి ఆర్ అవైలబిలిటీ ఉన్నది ఫర్ అప్లికేషన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ దీంట్లో మీకు 150 వేకెన్సీస్ ఉన్నాయి అండ్ మీరు ఓన్లీ ఆన్లైన్ ద్వారానే అప్లై చేసుకోవాలి స్టార్టింగ్ డేట్ ఫర్ అప్లికేషన్ వచ్చేసి 16th of April అండ్ అప్లికేషన్ ఎండింగ్ డేట్ వచ్చేసి 7th of May 2020 2. Next section of the details kanaka chuste meeku number of post and division of the vacancies anedi meeku ee particular slide lo telustundi. Computer science and information technology ki 56 vacancies anevi unnai. Electronics and communication ki aithe 94. So total 150. Ee 150 vacancies meeku post wise each category ki UR, EWS, OBC, SC, ST valaki different స్లాట్స్ లో మీకు వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారు అండ్ నెక్స్ట్ ఇస్ ద క్రైటీరియా ఫర్ ఏజ్ లిమిట్ క్యాండిడేట్స్ మేక్ షూర్ దట్ మీరు మినిమం 18 ఇయర్స్ ఉండాలి అండ్ మ్యాక్సిమం ఏజ్ కన్సిడరేషన్ ఇస్ 27 7th మే 2022కి ఈ పర్టికులర్ ఏజ్ క్రైటీరియా అనేది కన్సిడరేషన్లోకి తీసుకుంటారు ఏజ్ రిలాక్సేషన్స్ కనుక చూస్తే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 32 డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఆల్రెడీ ఇంటెలిజెన్స్ బ్యూరోలో వర్కింగ్ ఉన్న క్యాండిడేట్స్ కనుక అయితే 40 ఇయర్స్ ఇస్తున్నారు విడో క్యాండిడేట్స్ జనరల్ వాళ్ళ ఫీమేల్ కనుక అయితే 35 అండ్ విడో క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్ కనుక అయితే 40 ఇయర్స్ ఇస్తున్నారు అండ్ రిగార్డింగ్ ది అప్లికేషన్ ఫీజ్ జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ 100 రూపీస్ ఫీజ్ పే చేయాలి ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎలాంటి ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు నెక్స్ట్ సెక్షన్ ఆఫ్ ద నోటిఫికేషన్ మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గురించి క్యాండిడేట్స్ కంపల్సరీ గేట్ స్కోర్ కార్డ్ ఫ్రమ్ 2020 లేదా 2021 ఆర్ 2022 నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ గేట్ కోడ్ ఈసీ లేదా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గేట్ స్కోర్ కార్డ్ గేట్ కోడ్ సబ్జెక్ట్ వచ్చేసి సిఎస్ ఈసీ ఆర్ సిఎస్ గేట్ వ్యాలిడ్ గేట్ స్కోర్ కార్డ్ అనేది క్యాండిడేట్కి ఉండాలి దాంతోపాటు బిఈ ఆర్ బీటెక్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్స్ కంప్యూటర్ సైన్స్ ఆర్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఆర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది మీకు రికగ్నైజ్డ్ అయి ఉన్న యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ నుంచి మీరు గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి అండ్ మాస్టర్స్ డిగ్రీ కనుక చేసిన వాళ్ళు కనుక అయితే మీకు మెన్షన్ చేసిన డిసిప్లిన్స్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఫిజిక్స్ విత్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా కంప్యూటర్ సైన్స్ ఆర్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఫ్రమ్ అ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్ కనుక చేస్తే మిమ్మల్ని కూడా అప్లికబుల్ ఆర్ యాక్సెసిబిలిటీ అనేది ఇచ్చారు నెక్స్ట్ రెలవెంట్గా బేసిక్ అదర్ డీటెయిల్స్ రిగార్డింగ్ ద నోటిఫికేషన్ పే వచ్చేసి 44,000 నుంచి 1,42,000 వరకు పే అనేది మెన్షన్ చేశారు విత్ అదర్ అలవెన్సెస్ అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఆర్ సెలెక్షన్ ప్రొసీజర్ కనుక చూస్తే గేట్ స్కోర్ కార్డ్ కన్సిడరేషన్లోకి తీసుకుంటారు అండ్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు సో మీరు కనుక అప్లై చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ మనకి 2 వెబ్సైట్స్ మెన్షన్ చేశారు ఈ అప్లికేషన్ పోర్టల్స్ అనేది 16th of April నుంచి 7th of May 2022 వరకు యాక్సెస్ అనేది ఉంటుంది సో ఈ డేట్స్ మధ్యలోనే మీరు అప్లై చేసుకోవాలి 16th ముందు ఆర్ 7th of May తర్వాత కన్నా చేస్తే అప్లికేషన్ అనేది ఇన్వాలిడ్ అసలు కన్సిడరేషన్లోకి కూడా తీసుకోరు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ప్రాసెస్ అనేది ఫాలో అయ్యి అండ్ దెన్ యూ కెన్ ప్రొసీడ్ టు అప్లై ఒకవేళ మీకు అప్లికేషన్ ఫీజ్ పే చేయాల్సిన క్యాండిడేట్స్ కనుక అయితే అప్లికేషన్ ఫీజ్ పే చేసిన తర్వాతే సబ్మిట్ చేయండి
లేదా అప్లికేషన్ అనేది ఇన్వాలిడ్ కింద వస్తుంది. ఇట్లాంటి మోర్ రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ టైం టు టైం తెలుసుకోవాలి అనుకుంటే మా టెలిగ్రామ్ ఛానల్ ఫ్రెషర్స్ నో తెలుగుని జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, క్లిక్ చేయండి, డైరెక్ట్గా జాయిన్ అయిపోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.